హాయ్ ఫ్రెండ్స్ మొదటి భాగంలో ప్రశాంత్ చేసిన నామినేషన్స్ కాఫీ పౌడర్ కు సంబంధించిన చర్చ రతిక ఎవిక్షన్ పాస్ చర్చ అమర్ అర్జున్ చర్చ అమర్ శోభా ప్రియాంక చర్చ అలాగే మరికొన్ని అంశాలు ఇట్లా మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో గౌతమ్ నుంచి మొదలెట్టి వరుసగా ఇక మిగతా నామినేషన్స్ మాట్లాడుకుంటూ వెళదాం గౌతమ్ శివాజీ నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం గౌతమ్ అండి ప్రతి పాయింట్ కూడా లాజికల్ గా పుట్ ఫార్వర్డ్ చేశాడు ప్రతి పాయింట్ చక్కగా చెప్పాడు శివాజీ దగ్గర పాయింట్స్ లేవు డిఫెండ్ చేసుకోలేకపోయాడు ఫైనల్ గా బట్ట కాల్చి అవతలడ్ మీద వేసేసాడు గౌతమ్ మీద వేసేసి చేతులు దులుపుకొని తన దగ్గర ఉన్న టెంప్లేట్ డైలాగ్స్ వాంటెడ్ గా చేస్తున్నావు కావాలని చేస్తున్నావు స్టాక్ డైలాగ్స్ చెప్పి నువ్వు ఫౌల్ ఆడావు ఇలాంటి బట్ట కాల్చి మీదేసి వెళ్ళిపోయాడు శివాజీ ఫస్ట్ డైలాగ్ ఏం తెలుసా గౌతమ్ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు అది చాలా కీలకమండి ఆ ఫస్ట్ డైలాగ్ మీదే తర్వాత నామినేషన్ మొత్తం వెళ్ళింది ఏంటో తెలుసా శివాజీ అన్న మొన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అమర్దీప్తో మీరు మాట్లాడుతూ ఫస్ట్ నుంచి నా మీద దాడి చేస్తున్నారా మీరు అది నాకు మనసులో అలా అంటే నా మనసులో ఉండిపోయింది మనసులో నుంచి పోవడం లేదురా అమర్ ఫస్ట్ నుంచి దాడి చేస్తున్నారా మీరు అని చెప్పి అమర్తో మీరు ఈ మాట మాట్లాడారు కదా ఎగ్జాక్ట్గా విధంగా నాకు కూడా మనసులో నుండి పోవడం లేదన్నా మీరు నాకు చేసింది అని చెప్పి అన్నాడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే పాత విషయాలు కూడా కొన్ని గౌతమ్ తీశాడు నువ్వు పాత విషయాలు ఎందుకు తీసావు ఇక్కడ అన్నటువంటి అర్థం పనికిరాదు ఎందుకని ఫస్ట్ స్టేట్మెంట్ అది ఇచ్చాడు ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ఆయన తయారు చేసినటువంటి స్టేట్మెంట్ అది మొన్న శివాజీ అమర్ను కెప్టెన్సీ కంటెండర్ గా తొలగిస్తూ శివాజీ ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఆయన ఇచ్చిన శివాజీ ఇచ్చిన టాబ్లెట్టే తీసి శివాజీ చేతుల్లో పెట్టి గౌతమ్ స్టార్ట్ చేశాడు మీరు కూడా నాకు చాలా చేశారన్నా నాకు మనసులో నుంచి పోవడం లేదు నన్ను చాలా సార్లు అడిగారన్నా నీకు నాతో ప్రాబ్లం ఏంటి నీకు నాతో ప్రాబ్లం ఏంట్రా అని అడిగారు నాకు మీతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అవి ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఇంతే శివాజీ అసలు చెప్పనివాడండి వాడండి డైలాగ్ ఏం తెలుసా శివాజీ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావురా బాబు అని అంటాడు నామినేషన్ మరి ఎన్నిసార్లు చెప్తావురా బాబు అని అంటే ఏం పాయింట్స్ పోయిన వారం చెప్పాడు గౌతమ్ పోయినవారం నామినేషన్స్ తీసుకొని చూడండి గౌతమ్ చెప్పిన ఏ పాయింట్కైనా శివాజీ లాజికల్ గా ఆన్సర్ ఇచ్చాడా ఖండించాడా లేదు లేదు రాజమాతల నామినేషన్స్ మూడు పాయింట్స్ మూడు బాణాలు వేశాడు గౌతమ్ మూడు బాణాలలో ఒక్కదానికైనా తార్కికంగా సమాధానం ఇవ్వగలిగాడా మిస్టర్ శివాజీ లేదు చాలా సందర్భాలలో అండి ఒక్క గౌతమ్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎదిరించి పోరాడుతున్నాడు శివాజీ ఆ పోరాటాన్ని కూడా మసిబూసి మారేడుగా చేసి కావాలని చేస్తున్నావు ఒంటరిగా చేస్తున్నావు అని చెప్పి తన తెలివితేటలతో డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అది నిజం ఇక గౌతమ్ అన్నాడు ఏంటి ఏంటన్నా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నవి ఇవే అన్నా నా పాయింట్ వినండి మీరు వచ్చి రాగానే ఒక ప్రీ కన్సీవ్ నోషన్తో వచ్చారు వీడు ఇది వాడు ఇది అని వచ్చారు నా గురించి మీరు ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో కాని తప్పు ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారు ఎవరిచ్చారో గానీ మీకు ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీరు అని గౌతమ్ ఇట్లా అంటున్నాడో లేదు అసలు నీ గురించి నాకేం తెలియదు తమ్ముడు అన్నాడు శివాజీ అసలు గౌతమ్ గురించి ఏమి తెలియదట నోట్ డౌన్ దిస్ సెంటెన్స్ యువర్ ఆనర్ ప్రేక్షక దేవుళ్ళు నోట్ డౌన్ చేసుకున్నారా ప్రీ కన్సీవ్ నోషన్ అనే పెద్ద పదం వాడాడు గౌతమ్ గానీ జస్ట్ ప్రిజుడైజ్ అంటే సరిపోయింది ఒక పదంతో సరిపోతుంది ఒక ప్రజడైస్తో ఉన్నాడు శివాజీ అది ఫస్ట్ ఈ బిగ్ బాస్ సెవెన్ లో నామినేట్ చేసే అవకాశం ఎవరికి వచ్చిందండి చెప్పండి శివాజీకి వచ్చింది శివాజీ ఫస్ట్ నామినేట్ చేసినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరండి ఒక వ్యక్తి అంటే బయటికి వెళ్ళిపోయారు దామిని ఇంకో వ్యక్తి ఎవరండి గౌతమ్ గౌతమ్ ఆ రోజు శివాజీ మాట్లాడినటువంటి మాటలు అవన్నీ చూసి బిగ్ బాస్ తలకాయ పట్టుకున్నాడు శివాజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఏం నామినేట్ చేస్తున్నాడు శివాజీ అని చెప్పి ఏంటంటే చెప్తున్నాడు గౌతము డైరెక్టర్స్ యాక్టర్ ఇంకా చాలా ఇది ఉంది అది ఉంది శివాజీ అక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్నింటిలో మీనింగ్ ఏమొస్తుందంటే గౌతమ్ ఏదో బాగా క్యాష్ పార్టీ మంచి సౌండ్ పార్టీ ఇంకా చాలా లైఫ్ ఉంది అసలు ఆ క్యాండిడేట్ ఇంకా లైఫ్ మొదలెడుతున్నాడు గౌతమ్ తన కెరియర్ మొదలెడుతున్నాడు దామిని అంటే సరే కొంచెం అన్న ముందుకెళ్ళింది ఒక బాహుబలి లాంటి సినిమాలో పాడిందనో స్టేజ్ షోలో పాడడమో పాడుతా తీ గబ్బాలు గారితో అక్కడ ఇక్కడ మనకు కాస్త కనిపించింది తెలుసు గౌతమ్ ఎవరో అసలు మనకు తెలియని తెలియదు ఎందుకు నాకైతే అసలు తెలియనే తెలియదు అండి నాకు తెలిసి కూడా నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నా మనలో చాలా మందికి గౌతమ్ అనే వ్యక్తి ఎవరో తెలియదు బిగ్ బాస్ లోపలికి ఆయన వచ్చేంత వరకు ఆ వ్యక్తిని పట్టుకుని శివాజీ నామినేట్ చేస్తూ ఫస్ట్ నామినేషన్ లో శివాజీ బయటికి వెళ్లగొట్టేస్తున్నాడు అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు ఈ క్యాండిడేట్ కి అవసరం లేదు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా శివాజీ ఆన్సర్ ఇచ్చి ఒక అది కూడా షుగర్ కోటెడ్ వర్డ్స్ తో చెప్పాడు ఫస్ట్ కఠినంగా చెప్పకుండా ఆ క్యాండిడేట్ కి ఏం ఫీలింగ్ పడుతుంది గౌతమ్ గారు ఎవరు చెప్పారు నాకు నా గురించి ఏం తెలుసుకొని వచ్చాడు ఒక ప్రిజుడైజ్తో వచ్చాడు లోపలికి ఒక ప్రీ కన్స్యూ నోషన్ ఇట్ ఇటీస్ వచ్చాడు ఏందినా అన్నటువంటి ఫీలింగ్ వస్తుందా అండి గమనించండి అయితే ఆ ఫీలింగ్ ఏమైనా బ్రేక్ చేసి ఉంటే శివాజీ ఓకే ఆ ఫీలింగ్ని కంటిన్యూ చేశాడండి వరుసగా కంటిన్యూ చేశాడు ఆఖర తేజ గౌతమ్ ఇద్దరు నిలబడితే కూడా ఆ రంగు నీళ్ళు పోయడంలో కూడా మీరు గమనించవచ్చు శివాజీ పోయంగానే ఎవరైనా ప్రశాంత్ ఫాలో అయిపోతారు చూసాం మనం వేరే వాళ్ళు కూడా రంగునీళ్ళు పోసారు డెఫినెట్గా రంగునీళ్ళు పోశారు కానీ వేరే వాళ్ళు కొంచెము అటు ఇటు ఉన్నది అంటే తులాదండం చేతుల్లో పట్టుకుంటే అటు ఇటు అన్న అటు ఇటు ఊగుతోంది అటు వెళ్తుంది ఒకసారి త్రాసు ఇటు వెళ్తుంది కొంతమంది విషయంలో గౌతమ్ దగ్గర బట్ శివాజీ మాత్రం పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్టుగా చాలా సందర్భాలలో ఆఖరకు నిన్న నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు కూడా నిన్న కాదు మొన్న శనివారం అదే మాట అండి అమర్ గురించి మాట్లాడుతూ శివాజీ ఏమంటాడు తెలుసా అమరు తన టవర్ మీద దాడి చేసినటువంటి గౌతము నామినేట్ చేయకుండా వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్నాడు అన్నట్టుగా అంటే గౌతమ్ పేరు ఎత్తకుండా చెప్తున్నాడు శివాజీ వింటున్నారా అండి అలాగే పోయిన వారం గౌతమ్ అండ్ అశ్విని నించోబెట్టినప్పుడు గా ఉంటున్నాడు తెలుసా పక్కన వాళ్ళతో గౌతమ్ వెళ్ళిపోతాడు గౌతమ్ వెళ్ళిపోతాడు అంటున్నాడు హాహా గౌతమ్ సేవ్ అయ్యాడు అని తెలియగానే ఈయన ఫేస్లో ఒక టైప్లో ఇదైపోతుంది అబ్బా సేవడు వీడు అనవసరంగా సేవయ్యాడు అన్న ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది జాన దీష్మని అంటారు చూడండి అట్లా బిహేవ్ చేస్తున్నాడు శివాజీ ఈ క్యాండిడేట్ కాదు బిహేవ్ చేస్తున్నది ఫస్ట్ నామినేషన్ నుంచి మొదలెట్టాడండి గౌతమ్ నామినేట్ చేయడం నుంచి మొదలెట్టాడు శివాజీ కంటిన్యూ అవుతూనే ఉంది అది కంటిన్యూ అవుతూనే ఉంది ఆ క్యాండిడేట్ దగ్గర దానికి తోడు బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున కానీ ఏ కాస్త సపోర్ట్ కూడా గౌతమ్కి ఇవ్వలేదు తొక్కుడే తొక్కి తొక్కి పారేస్తున్నారు మన కళ్ళ ముందు నెపోటిజం స్టార్ మాట నెపోటిజం ఒకవైపు నాగార్జున వీళ్ళందరూ కలిసి సొక్కేస్తున్నారు ఆ క్యాండిడేట్ ని గౌతమ్ ని హీరో కార్తి వస్తే గౌతమ్ ఏం మాట్లాడతాడో మనకు ఎపిసోడ్ లో కనిపించదు అందరితో మాట్లాడతాడు హీరో కార్తి అది ఉంటది గౌతమ్ ఏం మాట్లాడాడో కనిపించదు సందీప్ మాస్టర్ బయటికి వెళ్ళిపోతాడు గౌతమ్ మాట్లాడుతుంటే నాగార్జున కూర్చో అన్నట్టుగా ఒక గెస్టర్ ఇస్తారు నాగార్జున ఆఖరకు సండే ఎపిసోడ్లో గౌతమ్ సేవ్ అయితే ప్రేక్షకులకు థ్యాంక్స్ నాగార్జున గారికి థ్యాంక్స్ బిగ్ బాస్ టీంకు థ్యాంక్స్ నన్ను ఓటేశారు కాపాడారు ధన్యవాదాలు అని చెప్పినటువంటి వాక్యం ఉందేమో చూడండి పిక్ పరేశారండి ఎపిసోడ్లో లేదు అమర్ చెప్పింది ఉంటుంది శివాజీ చెప్పింది ఉంటుంది ఎవరి కిందికి వంగి వంగి దండాలు ఎట్టేది ఉంటుంది అన్నీ ఉంటాయి వేరే వాళ్ళు సేవ్ అయినప్పుడు వాళ్ళు చెప్పే డైలాగులు అన్నీ ఉంటాయి ప్రశాంత్ అయినప్పుడు చెప్పేది ఉంటది గౌతమ్ సేవ్ అవుతూ ఆయన చెప్పినటువంటిది కనీసం ఎపిసోడ్ లో కూడా ఉండదండి అంత దారుణంగా గౌతమ్ని తొక్కుతూ ఉన్నారు స్క్రీన్ స్పేస్ కాదుగా అసలు ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు నాగార్జున కానీ బిగ్ బాస్ టీం కానీ చాలా ఉన్నాయండి ఇట్లా వరుసగా చాలా ఉన్నాయి గౌతమ్ని అంటే ఏ రేంజ్ లో తొక్కుతున్నారని వీకెండ్ నాగార్జున మాట్లాడే మాటలు గాని ఓ పక్క శివాజీ అటు బిగ్ బాస్ టీం నుంచి కానీ నాగార్జున గారి నుంచి కానీ సపోర్ట్ అంటే కావాలని చెప్పేదో పైకెత్తడం కాదండి ఉన్న విషయమే అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అట్లా బిహేవ్ చేయి ఉన్న విషయం మేము మాట్లాడము చేసినా చాలండి అబ్బాయికి ఉన్న సపోర్ట్ అనేది ఉంటుంది అట్ట పీక మీద సెట్టి తొక్కుతున్నారు కాబట్టి మనలాంటి వాళ్ళు కొంచెం మాట్లాడాల్సి వస్తుంది మనలాంటి వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే కావాలని ఆ క్యాండిడేట్కి ఏదో మనం మద్దతు ఇస్తున్నాము అన్నట్టు కొంతమంది స్పై బ్యాచ్ ఫ్యాన్స్ స్పా బ్యాచ్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి మా మీద పడుతున్నారు అగో గౌతమ్ అక్కడ తప్పు చేశాడు లేదు ఇగో ఇక్కడ తుమ్మాడు అక్కడ దగ్గాడు నువ్వేమని లేదు నా ఇంట పడుతున్నారు ఒక్కొక్కరు వచ్చి ఎందుకండి అంత అసహనం ఎందుకు బిగ్ బాస్ టీమ్ నాగార్జున అనే తొక్కుతున్నారు ఆ క్యాండిడేట్ని మన కళ్ళ ముందు కరెక్ట్గా ధైర్యంగా పోరాడుతున్నాడు మాట్లాడుతున్నాడు శివాజీతో తర్వాత గౌతమ్ అన్నాడు మీరు ఫస్ట్ నుంచి నిలబడింది ఏంటి అంటే ఒక వీకర్ సెక్షన్తో నిలబడతా అన్నారన్న ఒక మాట అన్నారన్న మీరు అని స్టార్ట్ చేశాడు గౌతమ్ వెంటనే శివాజీ ఓర్లే హలో హలో వీకర్ సెక్షన్ అని కాదు ఎవరైతే మెంటల్లీ వీక్గా ఉంటారో వాళ్ళ వెనకాల నిలబడతా అన్నాను అంటాడు శివాజీ ఓ పని చేయండి సార్ ఇదేంటి రంగు టాస్క్ రంగు నామినేషన్స్ సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు శివాజీ ఏమేమి డైలాగులు కొట్టాడు ఏమేం మాట్లాడాడు అవన్నీ ఒకసారి చూడండి వీకర్ సెక్షన్ అన్నాడా మెంటల్లీ వీకర్ సెక్షన్ అన్నాడా ఏమేం డైలాగులు వేసాడు మొత్తం తీసుకురండి సామాన్యుడి పక్షాన ఉంటాను ఏమేం డైలాగులు వేసాను మొత్తం తీసుకురండి అప్పుడే నేను అన్నాను కూడా ఈయన ఏమైనా అంబేద్కర్ అనుకుంటున్నాడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి నేనేదో అంబేద్కర్ గారి లాగా వీకర్ సెక్షన్ వైపు నిలబడతాను యు ఆర్ అయిన కాంపిటీషన్ కాంపిటీటర్ లాగా ఉండు నిజంగా ఒక వ్యక్తి మెంటల్లీ వీక్ ఉన్నాడు ఒక టైంలో డల్ అయ్యాడు డౌన్ అయ్యాడు సపోర్ట్ చేయాలనుకుంటే అదే పని అందరికీ చేయాలి అదే పని అందరికీ చేయలేదు శివాజీ చేయలేదు చేసిన టాపేరు ఎందుకు వస్తుందండి నెక్స్ట్ గౌతమ్ అన్నాడు నాకు నాకు కనిపించింది ఏంటి అంటే మీతో ఎవరైతే కంఫర్టబుల్ గా ఉంటారో మీకెవరితో అయితే కంఫర్టబుల్ గా ఉంటుందో వాళ్ళ బాగోగులు మాత్రం చూసుకుంటారు మీరు మీరు అన్న మాట ప్రకారం వీకర్ సెక్షన్ వైపు పోనీ ఇట్ ఇస్ మెంటల్లీ వీకర్ సెక్షన్ వైపు మీరు ఉండరు ఉండరు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు గౌతమ్ మాట్లాడాడు శివాజీ ఎవరున్నారు ఎవరున్నారు చెప్పు వీకర్ మెంటల్లీ వీకర్ వీకర్ ఎవరున్నారు క్లియర్ గా చెప్పంటాడు గౌతమ్ తన ఎగ్జాంపుల్ ఇచ్చాడు నేను కూడా ఫస్ట్ నుంచి అదే కదన్నా ఇప్పుడు మా అమ్మ కోసం ఆడాలని వచ్చాను స్టార్ట్ చేశాడు గౌతమ్ అసలు గౌతమ్ని మాట్లాడని ఓపెన్ చెయ్యంగానే ఆ అయ్యో ఎన్నిసార్లు చెప్తావు మేము మాత్రం మా పిల్లల కోసం ఆడట్లేదా అని చెప్పి ఓవర్ ల్యాప్ అయ్యేలా చేస్తున్నాడు శివాజీ గౌతమ్ని మాట్లాడనీయకుండా వెంటనే గౌతమ్ నేను కూడా రెస్పాన్సిబిలిటీస్తోనే వచ్చానన్న ఆ విషయం చెప్తున్నాను అన్నాడు ఎందుకు తీశాడు ఫస్ట్ వీక్ నామినేషన్ నుంచి ఎట్లా మొదలెట్టాడు శివాజీ టార్గెట్ చేశాడని చెప్పడం అన్నది గౌతమ్ యొక్క ఉద్దేశ్యం నాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నేనేం పెద్ద ఇదేం కాదు వీకర్ సెక్షన్ అన్నట్టే నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నేను పోరాడుతూనే ఉన్నాను జీవితంలో అనేది ఆ అబ్బాయి చెప్పదలుచుకున్నాడు కానీ శివాజీ సపోర్ట్ ఎవరికి ఉంటుందంటే తనతో తనతో ఎవరైతే ఉంటారో తను చెప్పే మాట వినుకుంటూ తనకు భజన చేసుకుంటూ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్స్గా వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు వాళ్ళని మాత్రం పట్టించుకుంటాడు మద్దతుగా నిలబడతాడు మిగతా వాళ్ళు వీకర్ సెక్షన్ అయినా ఎవరైనా వాళ్ళని కేర్ చేయడు తన మాట ప్రకారం చూస్తే మాట మాత్రం కోటలు దాడతాయి వీకర్ సెక్షన్ వైపు నిలబడతాను మెంటల్లీ వీకల్ ఇవన్నీ కానీ అది చేయలేదు అని చెప్పడం గౌతమ్ ఉద్దేశం తర్వాత రెస్పాన్సిబిలిటీస్తో వచ్చానన్నంట మాకు లేవా మాకు లేవా అంటాడు శివాజీ వెంటనే గౌతమ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానన్నా మిమ్మల్ని పొగుడుతూ మీతో మంచిగా వాళ్ళతో మాత్రం మీరుంటారు ఫస్ట్ నుంచి చాలాసార్లు నాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేశారన్న మీరు అన్నాడు వెంటనే శివాజీ నువ్వు అనుకుంటున్నావు బాబుగారికి చెప్పేవాళ్ళం కదా ఇలా ఉంటే అని చెప్పి అన్నాడు గౌతమ్ వెంటనే మీరు పొలిటికల్లీ కరెక్ట్ ఉన్నారు కానీ మారల్లీ రాంగ్ ఉన్నారు క్లియర్ కట్గా కనిపిస్తోంది అన్నాడు వెంటనే శివాజీ నువ్వు నాకు నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతిసారి మాట్లాడుతున్నావు కానీ నీతో అసలు నాకు సంబంధమే లేదు అన్నట్టు అంటాడు శివాజీ బాబా బాబా అసలు నేను నిన్ను పట్టించుకోనే పట్టించుకోను అన్నట్టుగా మాట్లాడతాడు కానీ ఎన్ని సందర్భాలలో గౌతమ్ను టార్గెట్ చేశాడు ఎన్ని సందర్భాలలో ఏమేం మాటలు మాట్లాడాడని మనం చూడనే చూశాం నెక్స్ట్ గౌతమ్ అన్నాడు యావర్ నా మెడికల్ డిగ్రీ గురించి తప్పుగా మాట్లాడితే మీరు కనీసం మందలించలేదు అన్నాడు నిజానికి అండి ఆ రోజు శివాజీ మెంబర్ మెంబర్గా ఉన్నాడు వెంటనే ఎవరు ఆ పాయింట్ క్యాచ్ చేశాడండి ఆ పాయింట్ ఎవరు క్యాచ్ చేసి ఈ రోజు గౌతమ్ను నామినేట్ చేయడానికి ఎవరు ఆ పాయింట్ తీసుకొచ్చాడు నాగార్జున బిగ్ బాస్ కుక్కమూతి పిందలు ఏమేం చేశారని మళ్ళోసారి మాట్లాడతాం ఇక్కడ యావరు వెంటనే అది నేను ఎందుకు అన్నానంటే నువ్వు ఒక మాట అన్నావు కదా ఆ ఇంజక్షన్ అన్నాను అని చెప్పి మొదలెట్టాడు ఓకే ఇక్కడండి ఆ రోజు గౌతమ్ యావరి మీద స్టెరాయిడ్స్ ఉపయోగించావు బాడీ అని చెప్పి ఇంజక్షన్స్ అన్నాడు కదా గౌతమ్ ఆ వాక్యాలు మాత్రం నాగార్జున గారు అంటే బిగ్ బాస్ టీం వేస్ట్ చూపించి గౌతమ్ చొక్కా విప్పించి గౌతమ్ని తిట్టి గౌతమ్ చేత ఎవరకు సారీ చెప్పించారు సారీ చెప్పాడు గౌతమ్ కానీ యావర్ ఏ రేంజ్లో గౌతమ్ని ప్రవోక్ చేశాడు కాంగ్ లాగా ఈ మధ్య అనట్లేదు యావరు ఎంత అసహ్యంగా ఉందండి అసహ్యంగా ఆ కింగ్ కాంగ్ సినిమా కనుక చూస్తుంటే అటు ఇటు దూకుతూ గుండెలు బాదుకుంటూ కేకలు పెడుతూ ఉంటుంది ఒక జీవి ఆ టైపులో చేసి ఒక బూత్ గెస్చర్ ఇచ్చాడు యావర్ అదే బూత్ గెస్చర్ అలాంటి బూత్ గేస్టర్ ఇస్తే మా చిన్నప్పుడు మా టీచర్స్ అయితే పట్టుకొని పెట్టి కొట్టడమే ఏం ఇస్తున్నావురా నువ్వు తప్పు ఇది అని చెప్పి అంటే వాడికి తెలియక చేశాడు బట్ తోమడమే అనమాట టీచర్స్ తోమి సరి చేసేవాళ్ళు అలాంటి ఒక బూత్ గెస్చర్ ఎవరిచ్చాడు ఆ బూత్ గెస్చర్ ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు గౌతమ్ రైజ్ అయ్యాడు సరే ఆయన ట్రాక్ తప్పి స్టెరాయిడ్స్ అవన్నీ మాట్లాడాడు గౌతమ్ నేమో మందలిస్తారు నాగార్జున ఎవరికి అక్కడ ఏదో ఆ రోజు అన్యాయం జరిగిపోయింది అన్నట్టుగా ఆయనను వెనకేసుకొస్తూ ఎవరిని వరుసగా వారాలు వారాలు వెనకేసుకొస్తూ ఎవరిచ్చిన బూత్ గెస్చర్ చూపించడం కానీ ఎవరు ఎలా ప్రొవోక్ చేశాడో మాట్లాడడం కానీ ఎక్కడా చేయలేదండి ఎక్కడా చేయలేదు మొన్న అమర్ కెప్టెన్సీ విషయంలో శివాజీ చేతుల్లో నిర్ణయం ఉండి శివాజీ నిర్ణయం తీసుకోకపోతే మొత్తం మెల్లిగా గౌతమ్ మీద వేసేసి గౌతమ్కు సంబంధం లేని వ్యక్తిని మీద వేసేసి అమర్ని గౌతమ్ మీదకి ఉసిగలిపారు గమనించవచ్చు గమనించవచ్చు ఆ రోజేమో యావర్ బూత్ గేస్టర్ గురించి మాట్లాడారు ఇప్పటికీ యావరు అసలు తప్పు చేయలేదు అన్నటువంటి ఫీలింగ్లో ఆయన ఉన్నాడు చాలా మంది ఉన్నారు తర్వాత జూరీ మెంబర్గా శివాజీ అంటే అట్టర్ ఫ్లాప్ ఆ రోజు ఫస్ట్ టైం నేను నిజం చెప్పాలంటే శివాజీ గురించి స్ట్రాంగ్గా మాట్లాడింది ఆ రోజే శివాజీ ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమేం చేస్తున్నారు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనే దాని మీదనే వేరే ఇద్దరు జూరీ మెంబర్స్ ఉన్నప్పటికీ గౌతమ్ విషయంలో ఆ అక్కడ వచ్చి నిలబడే వరకు శివాజీ చాలా ఎక్కువగా రెచ్చిపోయాడు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏ ఒక్క స్టేట్మెంట్కు ఆ తర్వాత శివాజీ తాను నిలబడలేదు ప్రియాంక మీద అరిస్తే నీకెందుకు అన్నాడు గౌతమ్ని యావరి ప్రియాంక మీద అరిస్తే నీకెందుకు అని చెప్పి అదే భోలే శోభ ప్రియాంక వాళ్ళ మధ్య ఒక నామినేషను ఏదో అన్నాడు బోలే అని గొడవ క్షమాపణలు అవన్నీ అయితే మళ్ళీ శివాజీ మాత్రం శోభాను నామినేట్ చేస్తాడు తనకు సంబంధమే లేదు ఆ విషయం అదే గౌతము ఎవరు నా మీద కూడా కాదు ప్రియాంక మీద కూడా మొన్న రీసెంట్గా కూడా అలాగే చేశాడంటే ప్రియాంక విషయం ఆమె మాట్లాడుతుంది నీకెందుకు అంటాడు శివాజీ విన్నారండి తర్వాత ఇక గౌతమ్ బేబీ డాల్స్ టాస్క్ తీసుకొచ్చాడండి అయితే గౌతమ్ బేబీ డాల్స్ టాస్క్ తీసుకురావడం అంటే అక్కడ కూడా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నాడు అది నేను ఒప్పుకోను ఎందుకంటే అది టాస్క్ అది టాస్క్లో భాగంగా చేశాడు శివాజీ కాబట్టి శివాజీది ఏ తప్పు లేదు గౌతమ్ డాల్ అన్న తీసుకుంటాడు డాల్ అన్న తీసుకుంటాడు తప్పు లేదు అక్కడ కానీ గౌతమ్కి శివాజీకి ఆ రోజు అయినటువంటి గొడవ వేరండి అసలు ఫస్ట్ శివాజీ మాట్లాడిన మాటల నుంచే స్టార్ట్ అయింది బొమ్మ తీసుకోవడం నుంచి స్టార్ట్ కాలేదు బొమ్మ తీసుకున్నాక అవుట్ అయ్యాడు గా ఉన్నాడు గౌతమ్ సరేలే ఊరుకున్నాడు శివాజీ గౌ అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ మరి ఎట్లా లాస్ట్ రౌండ్ ఇద్దరమే ఉన్నాం నన్ను నాగమంటే ఆగుతా నువ్వైనా ఓకే నేనైనా ఓకే ఇవన్నీ అర్జున్తో మాట్లాడుతున్నాడు శివాజీ అక్కడే పక్కనే ఉన్న గౌతమ్కి ఒళ్ళు మండింది అనా మీరు కెప్టెన్ ఆయన కెప్టెన్ అవ్వడం కోసం ఆడాలి కదా శివాజీ నువ్వు అర్జున్ కోసం నేను ఆగుతాను మీరు ఆగుతారు అని చెప్పి అనుకుంటే ఇంతకుముందు ఎందుకు ఆగారు అంటే నన్ను తప్పించడం కోసం ఎందుకు ఆగారు మీరు మీరు కెప్టెన్ అవడానికి ఆడాలి కదా అన్నటువంటి కోణం ఉంది అక్కడ నేనెక్కడ ఆగినా నేనెక్కడ ఆగినా అని చెప్పి శివాజీ మాట్లాడాడు క్లియర్ కట్ గా శివాజీ ఆగిపోయాడు ఆగడంలో తప్పు లేదు కానీ నేనెక్కడ ఆగినా అని చెప్పి మాట్లాడాడు గౌతమ్ అక్కడి నుంచి చూస్తున్నారు ఇది కూడా జనం చూస్తున్నారు అని చెప్పి అన్నాడు అనేసరికి శివాజీ నాలుగైదు మాటలు ఎక్కువగాని నాగుసార్ నిన్ను తిట్టారు చేశారు అన్ని మాటలు మాట్లాడి ఇంకా రెచ్చగొట్టాడు గౌతమ్ రెచ్చిపోయాడు తలుపులు దబదబ బాధడము మనందరికీ తెలిసిందే కానీ ఆ రోజు అక్కడ ఏం జరిగింది ఒరిజినల్గా అంటే శివాజీ మాట్లాడినటువంటి మాటల వల్ల వచ్చిందండి ఫస్ట్ శివాజీ మాటల వల్లనే వచ్చింది బట్ ఈరోజు గౌతమ్ ఆ విషయాలు మాట్లాడకుండా నా బొమ్మ తీసుకొని ఆపారు అన్నది చూసారా అది కరెక్ట్ కాదు కాకపోతే గౌతమ్ ఇంకో పాయింట్ చెప్పాడు నేను కూడా అక్కడ అన్న ఎంతసేపు కావాలని అనిసేపు ఉండొచ్చు అంటే అర్జున్ బొమ్మ తన చేతుల్లో ఉంది కదా నేను కూడా నేను ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు అక్కడ ఇప్పుడు శివాజీ చేతిలో గౌతమ్ బొమ్మ ఉందండి అర్జున్ చేతుల్లో శివాజీ బొమ్మ ఉంది అలాగే గౌతమ్ చేతుల్లో అర్జున్ బొమ్మ ఉంది గౌతమ్ ఆగిపోవచ్చు నేను అక్కడ కూర్చోవచ్చు ఏమైనా చేయొచ్చు అన్న నేను కానీ వెళ్ళిపోయాను కదా నేను ఫేర్గానే ఆడాను కదా అన్నట్టు గౌతమ్ మాట్లాడాడు సరే ఇక శివాజీ బట్ట కాల్చి మీద వేయడం మొదలెట్టాడండి ఏమంటాడంటే నువ్వు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తావో చెప్తా మొన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నేను నువ్వు గనక వెళ్ళి ఉంటే అంటే లాస్ట్ బట్ వన్ రౌండ్ వేరేలా ఉండేది లాస్ట్కు నువ్వు వెళ్లాల్సి వచ్చేది అప్పుడు అమర్ ఉంటే నీకు ప్రాబ్లం అయ్యేది అందుకనే నువ్వు ఇలా అమర్తో వెళ్ళావు అని చెప్పి శివాజీ ఏంటంటే మాట్లాడుతున్నాడు మొన్న నాగార్జున గారు కూడా గౌతమ్ మీద ఎలాగో తొక్కడం అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ నుంచి అదే జరుగుతోంది కాబట్టి బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున మొన్న ఎక్కించి వదిలేరు అమర్కి ఎక్కించి వదిలేరు తర్వాత ఇప్పుడు శివాజీ చాలా తెలివిగా ఈయన ఎక్కించే కార్యక్రమం ఈయన చేస్తున్నాడు ఇండైరెక్ట్గా అమర్కి ఎక్కించడము తన తప్పేమీ లేదన్నట్టుగా పైగా గౌతమ్ మీద వేస్తున్నాడు శివాజీ చేతుల్లో ఉందండి డిసిషన్ తీసుకోవడం అమర్ని కెప్టెన్ చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడం శివాజీ చేతుల్లో ఉందా లేదా చెప్పండి ఫైనల్గా శోభాస్ అమరంది శివాజీ ఎస్ నేను కూడా అమరే అన్నాడు అనుకోండి కేల్కతం దుకాణం దుకాన్ బంద్ అయిపోయేది అన్నాడు అమరని అనలేదు అనకుండా గౌతమ్ నెత్తి మీద వేస్తున్నాడండి ఒకవేళ శివాజీ గనక డిసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం రాకపోయి ఉంటే అప్పుడు శివాజీ అనొచ్చు నాకు డిసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం రాలేదు నువ్వు ఇట్లా అమరికి అన్యాయం చేసావు అని చెప్పి మాట్లాడితే ఓకే ఫైనల్ డిసిషన్ మేకింగ్ ఫైనల్ అథారిటీ శివాజీయే ఫైనల్ డిఇవో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసరు నువ్వే నువ్వు సంతకం పెట్టావంటే అయిపోయింది కింద హెడ్ మాస్టరు పైన ఎంఈఓ అందరు అయిపోయారు ఫైనల్గా డిఇ నువ్వే ఉన్నావు డిఈఓ మీరు సైన్ చేశారంటే అయిపోయింది అక్కడ నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు సైన్ చేయకుండా అమర్ కెప్టెన్ అవడానికి ఇప్పుడు తెలివిగా ఆ క్యాండిడేట్ నెత్తి మీద వేస్తున్నాడు అండి గౌతమ్ నెత్తి మీద తర్వాత నువ్వు ఫెయిర్ కాదు అందుకే నేను నీ వైపు నిలబడలేదు అంటాడు అడ్డదిడ్డంగా మాట్లాడడం అండి శివాజీ బిగ్ బాస్ టీమిదే తొక్కుడు ఇదే తొక్కుడు శివాజీ తాను లాస్ట్ రౌండ్లో వెళ్ళి అమర్ కెప్టెన్ కాకుండా అడ్డుకోవాలని చెప్పి ప్లాన్ చేశాడు ఆయనే ప్లాన్ చేశాడు అది కూడా అర్జున్ అడగనటువంటి విషయము ఈయన ఈయన ఆపాదించుకొని అర్జున్ వైఫ్ కు సంబంధించిన సానుభూతి ఒకటి క్రియేట్ చేసుకు ఏంటేంటో చేస్తాడు శివాజీ అయ్యవారం చేయకపోతే కోత అయిందన్నట్టు తయారైంది ఫైనల్గా ఏం చేశారు బాంబు తీసుకెళ్లి గౌతమ్ నెత్తి మీదేశారు అర్జున్ నామినేషన్స్ అయిన తర్వాత కూడా శివాజీ అక్కడెళ్ళి అమర్తో మాట్లాడాడు అర్జున్ ముందే చెప్పుంటే నువ్వు కెప్టెన్ అయిపోయేవాడివి అని చెప్పి అమర్తో మాట్లాడాడు అమర్తో ఇవన్నీ చేసి అమర్ గౌతమ్ని నామినేట్ చేసే దిక్కుమాలిన దుస్థితి వచ్చింది అమర్ తప్పండి హండ్రెడ్ పర్సెంట్ తప్పు గౌతమ్ని నామినేట్ చేయడం ఆ కారణం మీద వేరే ఇంకేదన్నా కారణం మీద చేయొచ్చు ఆ కారణం మీద అసలు నామినేట్ చేయడమే తప్పు ఇద్దరికి మాట ఇచ్చానన్నావు ఎలా ఇచ్చానన్నావు కదా అమరు అదే డైలాగు శివాజీకి కూడా చెప్పి శివాజీని నామినేషన్లో పెట్టాలి ప్రశాంత్ నామినేషన్లో పెట్టడమేంది శివాజీ గౌతమ్ ఇద్దరిని నామినేషన్లో పెట్టి ఒక పాయింట్ చెప్పాడు అనుకోండి సేమ్ పాయింట్ చెప్పాడు అనుకోండి అమర్ గుడ్డిలో మెల్ల ఓకే అని చెప్పి అనుకుందాం శివాజీనేమో నువ్వు నామినేషన్లో పెట్టావా అమరు గౌతమ్నేమో నామినేషన్లో పెడతావా ఒక కారణం చెప్పి మరి శివాజీ ఎలా మాట ఇచ్చాడు ఇద్దరికి ఒకే మాట ఇద్దరికి ఎలా ఇచ్చాడు పోనీ ఈ అబ్బాయి గౌతమ్ తను ఇచ్చినటువంటి మాట తప్పాడా అమర్ ఫోటో ఏమైనా కాల్ చేశాడా కాల్చలేదు గౌతమ్ ఎక్కడ మాట తప్పాడు చెప్పు అమర్ అక్కడ శివాజీ అండ్ అర్జున్ ఫోటో ఉన్నప్పుడు శివాజీ ఫోటో కాల్చాలా అర్జున్ ఫోటో కాల్చాలా అన్న దగ్గరే కదా క్లాష్ అర్జున్ ఫోటో కాల్చితే ఎంత కాల్చకపోతే ఎంత నాగార్జున వచ్చి ఒక నిప్ప వెళ్ళాడు బిగ్ బాస్ టీంలో ఉన్నటువంటి కుక్కమూతి పిందెలు అంటిస్తున్నటువంటి నిప్పండి ఇదంతా ఆలోచించండి మీరు గౌతమ్ ఎలా కల్పిలేట్ అయ్యాడండి వినేవాళ్ళందరూ దేడ్ దిమాగ్ గాళ్ళు అని చెప్పి నాగార్జున ఫీలింగ్ బిగ్ బాస్ టీం వాళ్ళ ఫీలింగ్ అండి శివాజీ చేతుల్లో ఉంది ఫైనల్ అప్రూవల్ ఆయన అప్రూవల్ ఇవ్వకుండా ఉంటే ఈ రోజు అమర్దీప్ ఏమో గౌతమ్ నామినేట్ చేస్తాడు అడ్డదిడ్డంగా శివాజీని వదిలేస్తాడు శివాజీ కూడా గౌతమ్ మీద వేయాలని చెప్పి చూస్తాడు ఇన్ని కెమెరాల ముందు ఇట్లా తొక్కుతున్నారు వీళ్ళంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని తొక్కి ఉంటారో ఆలోచించుకోండి కెమెరాలు ఉండవు సినిమా ఇండస్ట్రీ బయట ఎంతమందిని తొక్కేసి ఉంటారో ఆలోచించండి తర్వాత గౌతమ్ అన్నాడు నేను తప్పుగా ఆడితే నేను ఇంట్లో ఉండను కదా అన్నాడు వెంటనే శివాజీ ఆడియన్స్ మరి నాతో లేరా అంటాడు నాతో కూడా ఉన్నారు కదన్నా ఓన్లీ మీతోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారేంది అన్నాడు వెంటనే శివాజీ నువ్వు ఫౌల్ గేమ్స్ ఆడావు అని చెప్పి మళ్ళీ బట్ట బట్టగాల్చి మీదేశాడు గౌతమ్ ఎప్పుడన్నా చెప్పండి అన్న ఎప్పుడు ఆడానన్నా ఫౌల్ గేమ్స్ ఏ ఫౌల్ గేమ్ ఆడానన్నా చెప్పండి అన్నా అన్నాడు శివాజీ ఏమంటాడు తెలుసా నేను చెప్పను ఏ ఏ నేను చెప్పను డైలాగ్ ఉందా లేదా చూడండి నేను ఎప్పుడు ఫౌల్ గేమ్స్ ఆడానో చెప్పండన్నా ఇది వాక్యం అండి గౌతమ్ది నేను చెప్పను నేను చెప్పను శివాజీ అంటాడు మరి చెప్పనప్పుడు డైలాగ్ వేయడం ఎందుకండి ఒక ఎగ్జాంపుల్ కూడా లేనప్పుడు నోరు ఉంది కదా చెప్పి డైలాగ్ వేయడం ఎందుకు అంటే నోరు వేసుకొని పడిపోతే చాలా బిగ్ బాస్ హౌజ్లో బిగ్ బాస్ వాళ్ళ సపోర్టు నాగార్జున సపోర్టు ఇవన్నీ ఉంటే ఇంక అయిపోయింది అంతేనా వీళ్ళందరూ పిల్లలు బచ్చాగాళ్ళు పారేయచ్చు ఇదేనా చెప్పని చెప్పండి ఫౌల్ గేమ్ ఏం ఆడాడు శివాజీని నెక్స్ట్ గౌతమ్ అన్నాడు కెప్టెన్సీ టాస్క్లో కూడా ఎవరు గౌతమ్ కెప్టెన్ అయినప్పుడు అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను కెప్టెన్ అయ్యానన్నా కానీ మీరేం చేశారో తెలుసా మీరొక్కరే నేను కెప్టెన్ అవడానికి కారణం అన్నట్టుగా మీరు చూపించారు అది మీరు కానీ నేను అలా బిహేవ్ చేయలేదన్న మీరు కెప్టెన్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు నేను గ్రాటిట్యూడ్ చూపించుకొని మరి నేను మీకు ఓటేసాను మీరు కెప్టెన్ అవ్వాలని అని చెప్పాడు సూటిగా ఉందండి వాక్యం నిజం చెప్పండి గౌతమ్ని తానే కెప్టెన్ చేసినట్టు కటింగ్ ఇచ్చాడో లేదా శివాజీ ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నామండి అసలు ఆ కాంటాక్ట్ రాకపోతే మనం ఎందుకు మాట్లాడుకుంటాం చెప్పండి గొనప్ తోమంటారా ఎక్కడెక్కడ అన్నాడు మూడు నాలుగు కాంటాక్స్లల్లో అన్నాడండి తానే గౌతమ్ని కెప్టెన్ చేశాను అన్నట్టు మాట్లాడేశాడు అసలు ఆ రోజు కూడా అసలు శివాజీ అన్న ఎవరికి అన్యాయం చెయ్యడురా గౌతమ్ని కెప్టెన్ చేసినట్టు కటింగ్ అనమాట త్రీ టు ఫోర్ టైమ్స్ శివాజీ మనం ఎగ్జాంపుల్తో సహా మాట్లాడుకున్నాం వన్ జీరో ఉందా వన్ వన్ ఉందా అసలు ఎవ్వరూ గౌతమ్ మెల్లలో మిరపకాయ దండ వేయలేదు ఆల్రెడీ అర్జును సందీప్ మెళ్ళలో వేశాడు ఇప్పుడు శివాజీ వచ్చి లాస్ట్ దండ గౌతమ్ మెళ్ళలో వేసినా గౌతమ్కి వచ్చిన నష్టం ఏం లేదు శివాజీ అండ్ సారీ సందీప్ అండ్ గౌతమ్ మధ్య ఏదైనా పోటీ పెడతారు నిజానికి బిగ్ బాస్ అంతకు ముందు పాత ఫార్మాట్స్ ప్రకారం చూస్తే అర్జున్ కెప్టెన్ కాబట్టి అర్జున్ అడుగుతారు చెప్పబోయా అంటే అర్జున్ డైరెక్ట్గా గౌతమ్ పేరు చెప్పేస్తాడు ఎందుకంటే సందీప్ మళ్ళీ ఆల్రెడీ దండేశాడు కాబట్టి గౌతం కెప్టెన్ అవడం అనేది ఖాయం శివాజీ వచ్చిన టైంకే ఏం చేసినా కానీ అంటిల్ వేరే గేమ్ ఏదన్నా గౌతమ్ అండ్ సందీప్కి పెడితే తప్ప అది మనం చెప్పలేం గేమ్ ఏం జరుగుతుంది అనేది టాస్క్ అని బట్టి ఉంటుంది సో నేనే కెప్టెన్ చేశాను అన్నట్టు కటింగ్ అది కూడా బయట పెట్టాడు ఈరోజు మీరు చూపించారన్నా అంటే నేనా నేను అస్సలు చూపించలేదు అస్సలు చూపించలేదు అంటాడు శివాజీ అబద్ధం ఇది నెక్స్ట్ గౌతమ్ నాకు అడ్డుకట్ట వేయడానికి చూసిండ్రు అన్నాడు వెంటనే శివాజీ నీ అవసరం కోసం నాతో పెట్టుకుంటున్నావా అంటాడు ఏదో తెలివితేటలండి అంటే నువ్వు హీరో అవ్వడానికి నన్ను ఏదో నామినేట్ చేస్తున్నావా నీ అవసరం కోసం నన్ను నామినేట్ చేస్తున్నావా అన్నట్టు ఒక పెద్ద కటింగ్ చేయడం ఈయన పెద్ద హీరో శివాజీ బయట గురించి మాట్లాడలేదండి లోపల మాట్లాడుతున్నా నామినేషన్లో హీరోనా అండి ఈయన ఎన్ని నామినేషన్స్ పవర్ఫుల్గా ఉన్నాయి చెప్పండి ఈ రోజు అర్జున్ నామినేషన్లో అది కూడా జలక్ పడిన తర్వాత ఒక పాయింట్ మాట్లాడింది తప్ప శివాజీ నామినేషన్స్ ఎన్ని నామినేషన్స్ శక్తివంతంగా ఉన్నాయో చెప్పండి పోయిన వారం ప్రియాంక ఆ అమ్మాయి నిలబడి నామినేట్ చేస్తుంటే సమాధానం చెప్పలేక నీళ్లు నమలాడు మళ్ళీ బయటకు వచ్చి నేను డిఫెండ్ చేసుకోలేదు మాట్లాడితే బూతులు వస్తాయని చెప్పి ఆగాను బూతులు ఎందుకు వస్తాయండి డిఫెండ్ చేసుకోవాలనుకుంటే బూతులు ఎందుకు వస్తాయి ఎక్స్క్యూజ్ అనమాట ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుందండి కోర్టులో ఒకరొకరు చెప్తున్నారు మరొకరు లాయర్ ఇంకోటి చెప్పాలి పాయింట్స్ చెప్పకుండా నాకు బూతులు వస్తాయి అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నానంటే బూతులు ఎవరు తెప్పించుకోమన్నారు నోట్లో డిఫెండ్ చేసుకో డిఫెండ్ చేసుకునే దమ్ము లేదు శివాజీకి మళ్ళీ నీ అవసరం కోసం నాతో పెట్టుకుంటాం ఏదో డైలాగ్ వేస్తున్నాడు గౌతమ్ అన్నాడు మీరు తప్పు తప్పుగానే అంటే మీరు తప్పు తప్పు అనగానే తప్పు అయిపోదన్నా ఏది కూడా అన్నాడు నువ్వు అంటే అయిపోద్దా అంటాడు గౌతమ్ అండి చాలా డీసెంట్గా ఇది ఒక దృష్టికోణం అన్న పర్స్పెక్టివ్ నేను కరెక్ట్ అనుకున్న దాని మీద నేను ఖచ్చితంగా నిలబడతాను అన్నాడు దీన్నే అండి వ్యక్తిత్వం అని చెప్పి పిలుస్తారు వ్యక్తిత్వం అంటారు అది ఉంది ఆ అబ్బాయికి గౌతమ్కి శివాజీ వెంటనే నిలబడొద్దు అని చెప్పి నేను చెప్పాను తమ్ముడు వేసుకో వేసుకో అన్నాడు మీరు మొత్తం చూడండి గౌతమ్ శివాజీ నామినేషను గౌతమ్ మాట్లాడిన ఏ ఒక్క పాయింట్కి కూడా బలంగా శివాజీ దగ్గర సమాధానం లేదు డిఫెండ్ లేదు అటాకింగ్ అది కూడా అటాకింగ్ కూడా పోనీ లాజికల్ అటాకింగ్ అయితే మనం కూడా అప్రిషియేట్ చేయొచ్చు బట్టకాల్చి మీద వేసి అటాకింగ్ శివాజీ చేసింది